करोना సందర్భంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మేము సైతం అంటూ ముందుకు వచ్చిన వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మం గారి మఠంలో శ్రీ ఈశ్వరీదేవి యువజన క్రీడా సంఘం వారు ఆంధ్ర కర్ణాటక అన్నదాన సత్రం వారు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి టీం సభ్యులు సంపత్ సురేష్ మాట్లాడుతూ ఇలాంటి సమయంలో ప్రతిరోజు సాధువులకు యాచకులకు పేదవారికి యాత్రికులకు 300 మందికి పైగా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ముందున్నటువంటి ఉమాపతి భాస్కర్ రెడ్డి మనోహరాచారి తదితర కమిటీ సభ్యులు ఆంధ్ర కర్ణాటక అన్న సత్రం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మా వంతు బాధ్యతగా ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో 300 మందికి భోజనాలను ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ ఈశ్వరీదేవి యువజన క్రీడా సంఘం ఆంధ్ర కర్ణాటక అన్నదాన సత్రం కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు సుధాకర్ రెడ్డి, మస్తాన్, సుదర్శన్ రెడ్డి, బాలు, శివనాగేశ్వరరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనోహర్ గారు అన్నదానం జరిగింది సహాయార్థంతో. మేము కూడా ఈరోజు మా వంతు సహాయంగా శ్రీ ఈశ్వరీదేవి క్రికెట్ టీం తరఫున మా ఫ్రెండ్స్ అంతా కలిపి ఈరోజు అన్నదానం ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా వెజ్ రైస్, కుర్మా, దోసకాయి, పెరుగన్నము, స్వీటు ఇవ్వడం జరిగింది. మాకు తోచిన సహాయం మేము చేశాము. ఇదే విధంగా ఎవరన్నా ఉంటే మంచి మనసుతో పేదలను ఆదుకోవాలని అందరికి తెలియజేస్తున్నారు. జై వీర బ్రహ్మ జై, గోవింద మామ జై, జై ఈశ్వరమ్మ జై, జై జయమ్మ జై. బ్రహ్మగారి మఠంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి భక్తులకు, యాత్రికులకు, సాధువులకు, నిరుపేదలకు కూడా భాస్కర్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, మనోహరాచారి గారు వీరందరూ కూడా కర్ణాటక సత్రం ద్వారా అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు శ్రీ ఈశ్వరీదేవి యువజన క్రీడా సంఘం వారు అన్నదాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంకు గాను వెజిటేబుల్ పలావ్ ఒకటి, పెరుగన్నము, కర్రీ, మైసూర్పాకు, మిక్చరు, దోసకాయి మా వంతుగా మేమందరం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగించాలని అందరూ కూడా అనుకుంటున్నారు. దానికి గాను ఉదార హృదయాలైనటువంటి భక్తులు ఎవరైనా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.